पनीर कैप्सिकम रिंग्स की कावास पदार्थ पनीर तुरुमु कैप्सिकम आलू तुरुमु ब्रेड पाउडर चाट मसाला पच्चिमिर्ची मुक्कलु कोत्तिमीर बटर उप्पु मुंदुगा मनं ओक बाउल तीसुकोवाली बाउल तीसुकुन तर्वात दांट्लो मनं पनीर तुरुमु वेसुकोवालन्नमाट अरे एंत मुद्दुगा अंटी తర్వాత మనము బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి బ్రెడ్ పౌడర్ తీసుకుని మొత్తం రే మంచి కలపరా బ్యాలెన్స్ గా ఉండదు తగిలిపోద్ది అంటే ఇది ఓకే నెక్స్ట్ మనం బ్రెడ్ పౌడర్ వేసుకోవడం వేసుకోవడం బాగా మిక్స్ చేసుకోవాలి అకమల్లేదా మన చేతకి అంటే స్కూల్ నుండి వచ్చా కదరా చేతులు బాలేదు మొత్తం అంటి స్వెట్టీ స్వెట్టీ అయిపోయింది నువ్వు వెరీ గుడ్ రా నువ్వు వెరీ గుడ్ మనం వాష్ నేను ఎప్పుడు చూసినా మొదటి చేసిన ముందు చేతులు కడుక్కునే నెక్స్ట్ మనం చాట్ మసాలా వేసుకోవాలి అలా వంగి వంగి మసాలాక వేసుకున్న తర్వాత దాన్ని కలపాలి నెక్స్ట్ మనము ఉప్పు వేసుకుందాం షాల్ 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 వాడు 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 చాలు చెప్పింది అరే ఏంట్రా ఇంత పిచ్చి పిచ్చి కలుతున్నా టేస్ట్ బాగ కలుపుతే అంత టేస్ట్ వచ్చింది వా అదంతా కలిపి వద్దు నాకు చూస్తుంటేనే ఏదోలా ఉంది నువ్వు అబద్ధం చెప్పావు నిజం చెప్పావు ఇందాక చేతులు కడుక్కున్నాను లేదా అని సరే నెక్స్ట్ మనము మిర్చి వేసుకుందాం నెక్స్ట్ మనం కొత్తిమీర వేసేసుకుందాం అక్కడ బాగా వాడుకుంటుంది ఏయ్ పెట్టు అది సో మనం కొత్తిమీర వేసుకున్నాం కదా అది కూడా బాగా కలిపేసుకోవాలి సో కలిపేసుకున్నాం కదా ఇది బాగా కలుపుకోవాలి తర్వాత మనము నేను ఎలా చెప్పానంటే ఆఫీస్ పాక్ పక్కి షాక్ సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి అని అక్క చాలా బాగుంటుంది ఏంటో తెలియనట్టు వేస్తున్నావు ఓకే ఇప్పుడు మనం స్టవ్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా దాని మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా ఇది కొంచెం బాగా హీట్ అవ్వాలి అన్నమాట హీట్ అవ్వాలి సో ఇప్పుడు మనము కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ వేసుకుంటే బాగా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ చేసుకుందాం మెల్ట్ 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 తొందరగా మెల్ట్ అయిపో 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 ఇవాళ నేను మా ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్ అడిగాను తెలుసా ఎవ్వరు ఆన్సర్ చేయలేదు అందరూ అన్నమాట అంటే కొంచెం మ్యాథ్ అన్నమాట మ్యాథ్ మ్యాథ్ అంటే మీనింగ్ ఏంటి పిచ్చి 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 అంటే మీనింగ్ ఏంటి నీకుందే అది నాకే ఉంది చెప్పలేను మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతాం పిచ్చి రా పిచ్చి పిచ్చి అయితే క్వశ్చన్ ఏంటంటే కాళ్ళకి వేసుకోలేని జోడు అని అడిగా ఒక్కరు ఆన్సర్ చెప్పలేదు ఇంత సింపుల్ ఆన్సర్ అసలు అది బ్రెయిన్ లేదు నిజం ఎవరికి సో నువ్వు చెప్పగలుగుతావా కాళ్ళకి వేసుకోలేని జోడు కాళ్ళకు వేసుకోలేని జోడు కళ్ళ జోడు కళ్ళద్దాలు కాదు కళ్ళ జోడు సో మనము నెక్స్ట్
నూనె కూడా వేసుకుందాం నూనె దీంట్లో మనము ఆ పిండిని ఇలా ఇలా అనుకొని దాంట్లో వేసుకోవాలి चलो नहीं कुड़े स्टर ईरिंग लो के वेस कॉल ना पेट कॉल अलग अब इला सो ला चेस कुन तरवाता मनमु ऑयल लो वेस इस कुन ना नेक्स्ट तुंदर चेस इस दिन इंच के लिए पोते ना चाला होमवर्क सुनाई आई डिफरेंट कंपनी नेसेस ఇలా ఇలా అని ఇలా వేసుకోవాలి ఇప్పుడు మన నాదరా నా క్లోజ్ ఉంది సో ఇప్పుడు మనం మన క్యాప్సికమ్ రింగ్స్ ఉన్నాయి కదా దాంట్లో ఆ పిండిని పెట్టి రోల్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి చేసుకొని ఇంకా పెట్టేసాం కదా కింద పైన బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అసలు నా క్లోజ్ పెట్టారా నీ క్లోజ్ పెట్టారా అని నువ్వే చెప్తున్నావు ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్ తీసుకొని కాలినా అందుకేరా అందుకే ఈ రింగ్ ఎందుకు స్కూల్కి కూడా ఎత్తుకున్నంత ఇదా లక్ కోసం తాబే సో మనం సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వేసేసుకుందాం నేను తీస్తాను వద్దు పనీర్ క్యాప్సికమ్ రింగ్స్ కి కావలసిన పదార్థాలు పనీర్ తురుము క్యాప్సికమ్ ఆలు తురుము బ్రెడ్ పౌడర్ చాట్ మసాలా పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర బటర్ ఉప్పు పనీర్ క్యాప్సికమ్ రింగ్స్ తయారు చేసే విధానం ముందు బౌల్ తీసుకొని దానిలో పన్నీర్ తురుము ఉడికించిన ఆలు తురుము వేసి కలుపుకోవాలి దానిలో బ్రెడ్ పౌడర్ ఉప్పు వేసి కలుపుకొని పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ముక్కలు ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని క్యాప్సికమ్ రింగ్స్ లో స్టఫ్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి వేయించుకోవాలి వీటిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ క్యాప్సికమ్ రింగ్స్ రెడీ